సో కాల్డ్ నరేష్ గారు సెంటర్లో సీట్ వేసుకొని ఇద్దరు బౌన్సర్లను పెట్టుకొని దోమలు కుడుతున్నాయని మందు రాసుకుంటూ ఉంటే ఇది చాలా చిన్న కారణం కావచ్చు. నరేష్ అన్న నాటకం జరిగేటప్పుడు ఇలా వద్దు అంటే నేను ఇక్కడ దోమల మందు రాసుకుంటాను వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగే రోజు ఐఎమ్ సారీ ఒక వర్డ్ వాడుతున్నాను నా ఫేస్లో పేస్ పెట్టి ఒక్కొక్క కొడుకు సంగతి చెప్తా మా అమ్మని అంటాడా హూఇస్ దిస్. అది స్టార్ట్. ఆ తర్వాత ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఎంత చండాలం అంటే థంప్ ఇంప్రెషన్తో లోపలికి వెళ్ళాలా ఏంటి సభ్యులం అసలు మామూలు మా సభ్యులు వస్తేనే డోర్లు ఓపెన్ చేసి ఆఫీస్ ఉండాలి. గెలిచిన ఈసీ మెంబర్లు కూడా థంప్ ఇంప్రెషన్ పెట్టి గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాలా. అక్కడ మొదలైంది ఏర్పాటు వాదం. అంటే మమ్మల్నే రానివ్వు, లోపలికి వెళ్ళాక ఈసీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అతనికి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఇతను ఎవరు అంటే నా ఇష్టం, ప్రెసిడెంట్గా ఇద్దరినైనా ముగ్గురినైనా పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి సిసిసి అనే ద్వారా 24 క్రాఫ్ట్స్కి అహర్నిశలు, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో రకాలుగా, ఆక్సిజన్ ద్వారా ఎన్నో రకాలుగా సేవ చేసిన ఒక మహామనిషి అమెరికా ప్రోగ్రాంకి వస్తే, ఒకవేళ ఇంకొక ప్రోగ్రాం ఉన్నా కూడా నేను మళ్ళీ ఇండియా వెళ్ళి వస్తానరా, నేను బిజీగా ఉన్న ఒక వ్యక్తి పాల్గొన్న ప్రోగ్రాంని లెక్కలు తప్పున్నాయని చెప్తావా? ఏం మనిషి వయా అన్నయ్య, ప్రోగ్రాం మొత్తం లెక్కలు అటు ఇటు అయ్యేసరికి మిగతా హీరోలు రాక ఇదంతా చరిత్ర చరణమే, ఇవన్నీ చెప్పారు. అంటే ఇన్ని జరిగాయి. ఇక నిన్న పోలింగ్ రోజు, ఫస్ట్ ఓటర్స్ వెళ్తూ ఉంటే బ్యారికేడ్ అడ్డంగా పెట్టారు. ఆ బ్యారికేడ్ని తీసుకొచ్చి రెండు గ్రూపుల మధ్యలో పెట్టారు. వెంటనే శ్రీకాంత్ అన్న ఇప్పటికే వేరువేరు అనుకుంటున్నారన్నా, ఇది మధ్యలో వద్దన్నంటే అలాగే ఉండాలి, ఉండనియండి మొదలు.